రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని, దళారుల బారి నుండి రక్షించుకోవడానికి ప్రభుత్వ విక్రయ కేంద్రాలు మంచి అవకాశమని గమ్మరపేట ఎంసీ చైర్మన్ కొమ్మిరిశెట్టి విజయ తిరుపతి పేర్కొన్నారు. మండలంలోని గోరంటల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియను మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ, సింగిల్ విండో చైర్మన్ రామాంజా గౌడ్ తో కలిసి ప్రారంభించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కేంద్రాలకు ధాన్యాన్ని తరలిస్తే ఎలాంటి అసౌకర్యం లేకుండా సకాలంలో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయడమే కాకుండా ఏ గ్రేడ్ ధాన్యానికి 2320, కామన్ ధాన్యానికి 2300, అదేవిధంగా సన్న ధాన్యాలకు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. కాగా గ్రామానికి విచ్చేసిన కొత్త మార్కెట్ కమిటీ పాలక వర్గానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం చేశారు. సామాజిక న్యాయం చేస్తామని చెప్పి అన్నారు. అందులో భాగంగా నిన్నటి మంత్రివర్గంలో నవంబర్ 4 నుంచి నవంబర్ 30 వరకు ఈ బీసీ కులానగా చేస్తాం, కంప్లీట్ చేస్తాం, ఆ తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ సాధారణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇవన్నీ ఏవైతే గవర్నమెంట్ ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పిందో అవన్నీ అమలు చేస్తున్న దానికి నిదర్శనం ఇదని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి ప్రభుత్వానికి ఇటువంటి పార్టీకి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ గోరంటాల వేదిక ద్వారా నేను ఈ సందర్భంగా పిలిపిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, గోరంటాల గ్రామస్తులకు, అదేవిధంగా ప్రాక్స్ సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ సభ్యులకు